అందరికీ నమస్తే అండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం నుంచి 21వ రోజు వినవలసిన కథ 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము నిరంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఈ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి వండోరుల ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములు చూపుకొనుచు, భేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఈ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండములు, తొడలు, తలలు, చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఈ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను మూడు అక్షోహిణులన్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజుల సైన్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని, నీవు ధర్మాన్ని తప్పినావు, నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు, ఇకనైనను సన్మార్గుడవయ్యి ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి. ఇప్పటికైనా నా మాటల ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతలో కృంగిపోవుటయేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని. నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది. నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లుగా చేయు అని హితోపదేశము చేశాను. అపవిత్ర పవిత్రోవ నానావస్థాం గతోపివ యస్మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిహి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం శ్రీ హరిహరాయ నమః.